जाती।
యేసు క్రీస్తు ప్రభు వారు ప్రాణం పెట్టి ఉన్నారు కనుక ఈ రోజు ప్రతి మనిషి కూడా పాపం నుంచి విడుదల పొందాలి అంటే పాప విమోచకుడు ప్రభువైన యేసు క్రీస్తు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని నన్ను క్షమించండి అని అడిగి యేసు క్రీస్తు రక్తములో కడగబడి యేసు ప్రభు నీతి మార్గంలో జీవిస్తారో అలా ప్రతి వారు కూడా పాపము నుంచి విడుదల పొంది నిజమైన స్వతంత్రాన్ని పొందగలరు కనుక ప్రియమైన వారలారా దేశ స్వాతంత్రం ఎంత ప్రాముఖ్యమైందో అదే విధంగా మనిషి పాపము నుంచి విడిపించబడే స్వాతంత్రం కూడా చాలా ముఖ్యమైంది ఈ స్వాతంత్రం కావాలంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు వచ్చి ప్రభు ఆయన పాపిని అని చెప్పి ఆయన నీతి మార్గంలో ఎవరు జీవిస్తారో వారు నీతిగా ఉంటారు నీతిమంతులుగా ఉంటారు ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది మనం పాట ప్రజీ చేశాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమించున్నాను సుసంపన్నమైన బహుదమైన నా దేశ వారసత్వ సంపద నాకు ఎంతో గర్వ కారణం దీనికి అర్హులు నవ్వుతుందే సర్వదా నేను కృషి చేస్తున్నానని మనం ప్రతిజ్ఞ చేశాం కానీ మనం చేసిన ప్రతిజ్ఞ తప్పనిసరిగా మనం కాపాడుకోవాలి ఎందుకంటే భారతదేశం అంతా మన సహోదరులే కానీ ఈరోజు స్వార్థం కులము మతము రకరకాలుగా స్వార్థం ఏర్పడి చేస్తా ఉంది కానీ దేవుడు చెప్పిన ప్రేమ ప్రకారంగా మనం వెళ్ళినట్లయితే ప్రతి వారి కోసం ఒకరు తప్పించి ఒకరి బాధల్లో ఒకరు పాలు పంచుకుంటూ ఒకరి సమస్యను ఒకరు తీరుస్తూ మనం అందరం కూడా నిజమైన సహోదరులుగా ఉండాలంటే ఆ నిజమైన సహోదరులుగా చేసేది యేసు ప్రేమ యేసు క్రీస్తు రక్తములో కడిగిబడిన స్వతంత్రం మాత్రమే కనుక ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు జాతీయ జెండాకి మనం వందనము చేస్తున్నాం కానీ సర్వలోక రక్షకుడైన యేసుకి వందనము చేసి ఆయన మార్గంలో మనం సాగినప్పుడు మన దేశం క్షేమంగా ఉంటది నిజంగా దేశ క్షేమాన్ని కోరేవారు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలము క్రైస్తవులు మాత్రమే నొక్కి ఒక్క నుంచి మనం చెప్పగలం హల్లెలూయా ఈరోజు ఇతర దేశాల నుంచి భారతదేశానికి సొమ్ము వస్తుందండి అమెరికా సొమ్ము అని లోకం చెప్తా ఉంది నిజమే అమెరికా వాడు సంపాదించి వాడు తనకు సంపాదన కంటే ఎక్కువగా సంపాదించి వావ్ టైం చేసి ఆ డబ్బుని పేద ప్రజలకు పంచుతా ఉన్నాడు మరి మనం కూడా సంపాదిస్తా ఉన్నాం మన డబ్బులు ఎవరికి ఉపయోగిస్తా ఉన్నాం మన కోసం మన పిల్లల కోసం ఉపయోగిస్తా ఉన్నాం కానీ దేవుడు చెప్పింది నీకు రెండు జతల బట్టలు ఉంటే ఒక జత కూడా లేని వాడికి మన యేసు ప్రభు వారు చెప్పారు నీకు రెండు పూటలా భోజనం ఉంటే ఒక పూట కూడా భోజనం లేని వారికి భోజనం పెట్టమని యేసు ప్రభు వారు చెప్పారు అలా యేసు ప్రభు వారు చెప్పిన నీతి మార్గం మనం జీవించినప్పుడు మన దేశానికి నిజమైన స్వాతంత్రం వ్యక్తికి నిజమైన స్వాతంత్రం తప్పనిసరిగా వస్తుంది దాని కొరకు మనం సర్వదా సహోదరులను ప్రేమించే వారి కొరకు ప్రార్థిద్దాం దేశ క్షేమం కొరకు కృషి చేద్దాం దేవుడి మాటలు దీవించిన గాక ఈ సమయంలో ఎంపీటీసీ గారు కూడా రెండు మాటలు చెప్తారు ఈరోజు మూవెంట్ జెండా ముచ్చటైన జెండా మూడు రంగుల జెండా కార్యక్రమాన్ని పాస్టర్ నాతరేవి గారు తెచ్చిపెద్ద జరపడం చాలా సంతోషం దానికి మేము ఆహ్వానితులుగా రావడం మా అదృష్టంగా భావిస్తున్నాం జాతీయ జెండా అంటే భారతదేశంలో పుట్టిన ప్రతి వాడికి హక్కు జాతీయ జెండా అంటే ఇది ఒక కులానికి కానీ ఒక ప్రాంతానికి కానీ ఒక వర్గానికి కానీ ఒక రాజకీయ పార్టీకి కానీ సంబంధం లేని జెండా జాతీయ జెండా అంటే ఇది మన అందరిదే మన అందరి హక్కు అలాగే 75వ సంవత్సరం స్వతంత్రం వచ్చింది దీని గురించి యోధాని యోధులు మహాత్మా గాంధీ గారితో 18 మంది దేశ నాయకులు అందరూ కృషి చేసి నెత్తురు మరగాలి ఎత్తల జెండా అనే నినాదంతో అప్పుడు పోరాటం చేశారు దానివల్ల మనకి స్వతంత్రం వచ్చింది భారతదేశంలోనే అతి పెద్దగా పండుగ ఈ జెండా పండుగ అంటే అలాగే యేసుక్రీస్తు ప్రపంచంలోనే ఏకైక దేవుడిగా మనం గుర్తించాం అది అందరికీ వందనాలు ఈరోజు మనం నమ్ముకున్న దేవుడిని మనం ఎప్పుడు నమ్ముకుంటే మనకు మంచి జరుగుతుందని ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం తండ్రి.
వచ్చాను
स्वातंत्र दिनोत्सव जरूकू उ प्रियते स्वातंत्र 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 जीवन चूसते देशा स्वातंत्र जीवता स्वातंत्र रे स्वातंत्र गल कारणे मन ओक अलवा मन जीत मन के विरक्त पुटेट जीवित उपमने बानी मन बैठक की रावाली प्रिय देशा की स्वातंत्री पाप नीचे मन मन जीवता स्वातंत्र रे चा त्रागुड़ की बानिसा व्यभिचारा की बानिसा दंगतना की बानिसत्व इला मन इतना ब्रिटिश वारोटी मन ओक देशा की गोप स्वातंत्रव जी रोज मन की गोप शुभदिन भारत देशमा येसुके ना भारत देशमा प्रिय येसुके येसुके చూపుతున్నారని దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రియమైన సహోదరు సహోదరుల దేవుడు మాత్రమే స్వర్గానికి మార్గం దేవుడు వాక్యం సెలవిస్తుంది నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి యొక్కకు ఎవరు పరలోకం వెళ్ళలేరని ప్రభు వాక్యం సెలవిస్తుంది ఈ భూమి జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఎంతో భారం కలిగి జీవిస్తూ ఉన్నామండి అయితే దేవుడు వాక్యం సెలవిస్తుంది ప్రయాసపడి భారము పోయిన సమస్త జనులారా నా యొక్కకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేస్తానని దేవుని వాక్యం సెలవిస్తుంది మనకి విశ్రాంతి అనేది ఎవరికైతే దొరుకుతుందంటే ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే మనకు విశ్రాంతిని ఇవ్వగలరండి అయితే ఈ భూమి మీద జీవిస్తున్న మనమందరం కూడా ఆయన పాదాల దగ్గరికి వచ్చి ప్రభువా నేను పాపిని మనం ఒప్పుకునే యెడల మనకు ప్రభు పరలోకం అనేది ఇస్తారు అదే విధంగా పాపం నుండి మనకు విడుదల ఏ విధంగా జరుగుతుందంటే ప్రభువా నేను పాపిని నన్ను క్షమించండి మనం ఒప్పుకుంటే మనకు పాపం నుండి పూర్తి విడుదల దేవుడు మనకు అనుగ్రహిస్తాడు ప్రేమని సహోదరులారా ఈ మాటలు భారత దేశమా యేసుకే నా భారత మన దేశం కోసం ఎంతో మంది త్యాగమూర్తులు తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని కోసం దేశ ప్రజలు స్వాతంత్రంగా జీవించాలని ముఖ్యంగా ఆడవారు నైట్ రాత్రిపూట బయటకు వెళ్ళాక స్వతంత్రం మన దేశానికి కావాలని ఎంతో త్యాగమూర్తులు
మన దేశం కోసం పోరాడి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనందరినీ కూడా స్వతంత్రంగా చేశారు. అయితే మనము ప్రపంచ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనము స్వతంత్రం పొందుకుని ఉన్నాం. అయితే మనము స్వతంత్రం పొందుకున్నాం కానీ స్వతంత్రులుగా మనం జీవించడం లేదు. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక విషయంలో బానిసలుగానే ఉన్నాం. ఏ విషయాలు మనం చూసినట్లయితే మామూలు విషయంలోనూ ప్రతి విషయంలో కూడా మనము కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఏదో ఒక విషయంలో మనము బానిసలుగానే ఉన్నాం. కుటుంబ యజమాని తాగుడు అనే బానిసత్వంలోనూ అనేక విషయాల్లో కూడా మనము మన కుటుంబాలు బానిసత్వంలో ఉన్నాయి. అయితే మనము ఈ యొక్క బానిసత్వాల నుంచి విడిపించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే మనకి మార్గమై ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినది మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ యొక్క పాపులనే బానిసత్వం నుంచి విడిపించబడాలని, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోకూడదని ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. నశించిపోయే ఆత్మలను రక్షించుటకు మనమందరం కూడా రక్షించబడాలని, ఈ లోకంలో పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందాలని ఆయన ఈ లోకానికి వచ్చి వచ్చినాడు. మరి అంత్య విషయంలో మన దేవుడు మన అందరి కొరకు మన పాపాల కొరకు యేసు ప్రభు ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు కానీ యేసు ప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడండి. మన దేశం కోసం ఎంతో మంది త్యాగమూర్తులు తన ప్రాణాన్ని తన కుటుంబాన్ని దేశం కోసం దేశ ప్రజలు స్వాతంత్రంగా జీవించాలని, ముఖ్యంగా ఆడవారు నైట్ రాత్రిపూట బయటకు వెళ్ళాక స్వతంత్రం మన దేశానికి కావాలని ఎంతో త్యాగమూర్తులు మన దేశం కోసం పోరాడి బ్రిటిష్ బానిసత్వం నుంచి మనందరినీ కూడా స్వతంత్రంగా చేశారు. అయితే మనము ప్రపంచ వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మనము స్వతంత్రం పొందుకుని ఉన్నాం. అయితే మనము స్వతంత్రం పొందుకున్నాం కానీ స్వతంత్రులుగా మనం జీవించడం లేదు. ఈ లోకంలో మనం ఎలా జీవిస్తున్నామంటే ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక విషయంలో బానిసలుగానే ఉన్నాం. ఏ విషయాలు మనం చూసినట్లయితే మామూలు విషయంలోనూ ప్రతి విషయంలో కూడా మనము కుటుంబ పరంగాను వ్యాపార పరంగాను ఏదో ఒక విషయంలో మనము బానిసలుగానే ఉన్నాం. కుటుంబ యజమాని తాగుడు అనే బానిసత్వంలోను అనేక విషయాల్లో కూడా మనము మన కుటుంబాలు బానిసత్వంలో ఉన్నాయి. అయితే మనము ఈ యొక్క బానిసత్వాల నుంచి విడిపించబడాలి అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఒక్కరే మనకి మార్గమై ఉన్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది పాపులను రక్షించుటకు.
పాపులను రక్షించటకు ప్రీతి చేసి లోకమునకు వచ్చినది మాట నమ్మదగినది నీవు కోరిన అంగీకారమునకు యోగ్యమై అన్నదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రతి ఒక్కరూ యొక్క పాపులనే బానిసత్వం నుంచి విడిపించబడాలని, ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి పోకూడదని ప్రభువు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారండి. నశించిపోయే ఆత్మలను రక్షించటకు మనమందరం కూడా రక్షించబడాలని, ఈ లోకంలో పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందాలని ఆయన ఈ లోకానికి వచ్చి 30 వచ్చినాడు. దేవుడు మన అందరి కొరకు మన పాపాలకు కొరకు యేసుప్రభు ఎవరు కూడా మన కొరకు ప్రాణం పెట్టలేదు, కానీ యేసుప్రభు మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడండి. చేస్తే సంతృప్తిగా ఉంటుంది, చెడు చేస్తే గిల్టీగా ఉంటుంది. ప్రియమైన వారలారా, అయితే మనసును సహితము మార్చగల వారు ఎవరు? ఈ లోకంలో మనసును మార్చేవారు ఎవరైనా ఉన్నారా? ఒక మనిషి మనసును మార్చగలరా? ఒక మనిషి మనసులోనికి మరొక మనిషి చూడగలరా? అది ప్రేమైనా, ద్వేషమైనా, పగ అయినా, ఈర్ష అయినా, మంచి అయినా, చెడైనా, ఎటువంటి లక్షణమైనా ఒక మనిషి యొక్క మనసును ఇంకొక మనిషి గ్రహించగలరా? ప్రేమైన వాళ్ళరా, ప్రతి మనిషి మనసును తెలుసుకునేది ఒకే ఒక్కరి లోకంలో ఉన్నారండి. ఆయనకి ప్రతి ఒక్కరి మనసు తెలుసు, ప్రతి ఒక్కరి హృదయము తెలుసు. నువ్వు మంచి చేసినా తెలుసు, చెడు చేసినా తెలుసు, ఏడ్చినా తెలుసు, నవ్వినా తెలుసు, దుఃఖపడినా తెలుసు, లోపల సంతోషం ఉంచుకొని పైకి ఏడ్చినా, లోపల దుఃఖం ఉంచుకొని పైకి నవ్వినా ఈ లోకంలో ఎవ్వరికి తెలియదేమో. ఏ సైకాలజిస్ట్ అంత కరెక్ట్ గా చెప్పలేడేమో, కానీ ఒకే ఒక్క ఆయన ఉన్నాడండి, ఆయనకు సమస్తము తెలుసు. ప్రియమైన వాళ్ళరా, ఆయన ఎవరో తెలుసా? మనము ఊహించని వాడు, మన ఊహకు అందని వాడు, ప్రేమకు అపరిమితమైన వాడు, మన యొక్క ఊహకు సరిపోని వాడు, మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడో అని మనల్ని ఆలోచించేవాడు ఒకే ఒక్కడండి, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. అదేంటి, మనసు కోసం మాట్లాడి యేసుక్రీస్తు కోసం చెప్తున్నారు? ఆయనకేం తెలుసు? ఆయన తక్కువ కొలస్తున్న దేవుడు కదా, ఆయన క్రిస్టియన్స్కే దేవుడు కదా అని అనుకోవచ్చు. ప్రేమైన వాళ్ళరా, ఈ క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్, బుద్ధిస్ట్స్, జైన్స్, కమ్యూనిస్ట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మనిషి నుంచే వచ్చాయండి, మనిషి నుంచే మతం పుట్టింది. ప్రియమైన వాళ్ళరా, మతము మనిషిని తప్పుడు త్రోవలోకి తీసుకెళ్తుంది, మతము మనిషిని స్వార్థంలోనికి తీసుకెళ్తుంది. నువ్వు హిందూ కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, నువ్వు ముస్లిం కాబట్టి నన్ను ముట్టుకోవద్దు, నువ్వు క్రిస్టియన్ నువ్వు మా ఇంటికి రావద్దు, నువ్వు జైనుడివి నువ్వు మా గుళ్ళోకి రావద్దు, నువ్వు సిక్కువి నువ్వెందుకు మా దగ్గరకు వస్తున్నావు. ఇలా మనిషి రకరకాల మతాలు సృష్టించుకున్నాడు. కానీ జాతీయ జెండా దగ్గరికి వచ్చేసరికి నువ్వు వేరే మతస్థుడివి, నువ్వు నమస్కారం చేయొద్దు అని అంటానండి. ప్రియమైన వాళ్ళరా, నువ్వు వేరే మతస్థుడివి, నువ్వు ఇక్కడికి రావద్దు అని అంటామండి. సపోజ్ మేమే ఉన్నాం, క్రైస్తవులం, దేవుని సువార్త ప్రకటిస్తున్నాం. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం కదా, మీరు ఎందుకు సువార్త ప్రకటిస్తున్నారు, ఎందుకు జాతీయ జెండా పెట్టుకున్నారు అని ఎవరన్నా అడగగలరా? అడగలేరు. ఎందుకంటే మనందరమే భారతీయులమే, మనందరం ఒకటే. ఎందుకంటే మనందరికీ ఒకటే జాతీయ జెండా ఉంది. క్రిస్టియన్స్ కోటి, ముస్లిమ్స్ కోటి, హిందూస్ కోటి, జైన్స్ కోటి, కమ్యూనిస్ట్ కోటి, బుద్ధిస్ట్ కోటి అలా లేదు కదా. మనందరిది కూడా ఒకే ప్రపంచం, భారత ప్రపంచం. భారత ప్రపంచంలో జీవిస్తున్న ప్రతి ఒక్కరు భారతీయులు. ప్రతి భారతీయుడు కూడా మనసులో ఒకటి అనుకోవాలి, నేను దేశానికి మంచి చేయాలి అని. శ్రీమైన వాళ్ళరా, చెడును పారద్రోలేవాడు, మనస్సు నుంచి చెడును తొలగించేవాడు ఒకే ఒక్కరండి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. యేసు ప్రభు ఏం చేస్తాడో తెలుసా? మనసులో చొరబడతాడు, మనసు మనకి తోడతాడు, మనసుకు కావాల్సింది ఇస్తాడు. నీ మనసు ఏం చెప్పినా సరే ఆ మనసుకి నువ్వు మంచా చెడా అని ఊహించుకునే లోపు
నువ్వు సందర్శించుకునే లోపు నీ సందర్శనలోకి దూరి బాబు నువ్వు మంచి చేస్తున్నావు అనేకులకు దాన ధర్మాలు చేస్తున్నావు నువ్వు చేసే పని చాలా మంచిది అని చెప్తాడు ప్రజలెవరూ నిన్ను పొగడకపోవచ్చు ప్రజలెవరూ నిన్ను గుర్తించకపోవచ్చు కానీ ఏసయ్య నీ మనసులో అంటే చెప్తాడు ఒకవేళ నువ్వు చెడు చేస్తే బాబు నువ్వు చెడు చేస్తున్నావు ఎందుకు అలా చేస్తున్నావు ఎందుకు అలా ఉంటున్నావు నీ వల్ల నీ కుటుంబం నీ వల్ల నీ సమాజం అందరూ చాలా బాధపడుతున్నారు కదా ప్రియమైన వారిలారా ఒకవేళ నీ మనసు తాగుడు వైపు వెళ్ళినా జూదం వైపు వెళ్ళినా సిగరెట్ వైపు వెళ్ళినా చుట్ట వైపు వెళ్ళినా పేకాటు వైపు వెళ్ళినా కుటుంబం ఎంత బాధపడుతుంది సమాజం ఎంత బాధపడుతుంది నీ మనసు చెప్తూ ఉంటుంది నీ మనసులో ఉన్న దేవుడు కూడా చెప్తూ ఉంటాడు ఏమనంటే బాబు నువ్వు తాగుతున్నావు సినిమాలు చూస్తున్నావు సిగరెట్స్ కాలుస్తున్నావు నీ ఆరోగ్యం పాడైపోతుంది మేమందరం ఎంతో బాధపడుతున్నాం పిల్లల భవిష్యత్తు చూడు ఎలా ఉందో అని చెప్తూ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం తెలుసా మనసేమో రెండు మనసులండి ఒకటి మంచి చేసే మనసు రెండు చెడు చేసే మనసు మంచి చేసే మనసేమో వద్దు ఈ రోజు నుంచి తాగద్దు అని చెప్తుంది చెడు చేసే మనసేమో పర్వాలేదు ఈ ఒక్కరోజే ఈ ఒక్కరోజుకి తాగు ఏమీ కాదు ఈ ఒక్కరోజుకి పాపం చేయి ఏమీ కాదు ఈ ఒక్కరోజుకి కాల్చు ఏమీ కాదు అని చెప్తుంది మంచి మనసు వైపు ఉండి నడిపిస్తున్నాడు దేవుడు ఆయన ఏం చెప్తున్నాడంటే బాబు ఎవ్వరూ చెడిపోకుండా అందరూ బాగుపడాలంటే ముందు నువ్వు బాగుపడాలి రా నా దగ్గరికి రా నేను బాగు చేస్తాను నువ్వు మానలేవు నువ్వు ఇలాంటి పనులు చేయడం మానలేవు నేను బాగు చేస్తాను రా అని దేవుడు పిలుస్తున్నాడు ప్రియమైన వారలారా దేవుడు మాటకి లోబడినట్లయితే ఖచ్చితంగా ఈ లోకంలో మంచి చేయాలనుకుంటా మరిపించింది దయ్యానికి ముక్కుడవై రాజ్యం కరెన్సీ నోటు రాజ్యం మేలుతుంది వరన్న రూపాయి నోటు తనులకు రమ్యమైనది రూపాయి నోటు రమ్యమైనది రూపాయి నోటు శరీర సుఖాల సిరి సంపదలకు ఎదుటి వారిని అంతము చేస్తూ శరీర సుఖాల సిరి సంపదలకు ఎదుటి వారిని అంతము చేస్తూ చాలా మంది సిగరెట్ల బానిసలుగా ఉన్నారు చాలా మంది మరి వారికి అలవాటైన పాపాలకి బానిసలుగా ఉండి మరి నిజమైన స్వాతంత్రాన్ని పొందలేక ఆ పాపము చేత వారు బంధించబడి ఉన్నారు ఈ పాపం అనే బంధకాల నుంచి విడిపించడానికి ఎవరు మనలను ఈ పాపం అనే బానిసత్వం నుంచి విడిపిస్తారని చూసినట్లయితే ప్రియమైన వాళ్ళరా మనందరం ఈ పాపములో జీవించి పాపములో పుట్టి పాపములో మరణిస్తున్న మనలను పాపం అనే బానిసత్వం నుంచి విడిపించడం కోసం ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకు ఆయన ప్రాణం పెట్టి తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించారు ప్రియమైన వాళ్ళారా మన భారతదేశానికి స్వాతంత్రం రావడం కోసం ఎంతో మంది నాయకులు ప్రాణాలని పణంగా పెట్టారు వారందరూ మరి ప్రాణాలు పెట్టడం ద్వారా మన దేశానికి స్వాతంత్రం వచ్చింది అదే విధంగా మానవుడు పాపం అనే బానిసత్వం నుంచి విడుదల పొందడం కోసం సర్వ మానవాళి పాపము కోసం ప్రభు నా మంచి చెల్లమ్మ నా మాట వినవమ్మ నా మంచి చెల్లమ్మ
प्रेमारे चूच्नते शाश्वत में प्रेम एवरी मनि प्रेम साल वर के शाश्वत में प्रेम शाश्वत में प्रेम लोक चूच्नते शाश्वत मन प्रेम कुंजकाले वधुमिंडु प्रेम कुंजकाले अन्नतम्मुडु प्रेम कुंजकाले शाश्वत में प्रेम प्रभुयेसुक्रीस्तुनि एवरू लेर अनेक मंदिर बाधपड़ा का शाश्वत में प्रेम देवी मत मूडाध्याय पदहार वचन देवड़ लोक प्रेम देवड़ लोक प्रेम आय तन अद्वितीय कुमार ప్రేమించేదేమన్నా ఉందని చూసినట్లయితే ఏది శాశ్వతంగా లేదు కానీ ప్రభు మన వాక్యం సెలవిస్తుంది దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించును నిజమే కదా ఈ లోకంలో ఏది ప్రేమించినా కొంతకాలమే కానీ శాశ్వతంగా ప్రేమించేది ఏమన్నా చూసినట్లయితే దేవుడి వాక్యం మాత్రమే దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాని అని విశ్వసించి ప్రతి వాని నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను ఈ లోకంలో ఎవరైనా మన కొరకు చనిపోతారని చూసినట్లయితే ఎవ్వరు చనిపోరు కానీ మనమందరం చేసిన పాపాల కొరకు ఆయన మన కొరకు చనిపోయారు ఎంతగా అంటే తన ప్రాణాన్ని తెగించగా తెగించి ఈ లోకంలో మన కొరకు ఎవరు చనిపోయారు కానీ మన కోసం ప్రాణం పెట్టిన ఎవరైనా ఉన్నారో చూసినట్లయితే ప్రభువేసి తీసుకున్నారండి మన కొరకు ఆయన ప్రాణాన్ని తెగించి ఆయన శిలువలో మరణించారండి దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రేమ ప్రత్యక్షపరచబడను దేవుడు మనం దేవుని ప్రేమించితమ శాంతి కావాలన్నా సమాధానం కావాలన్నా పరలోకం కావాలన్నా అన్ని ఇచ్చేవాడు యేసుప్రభు ఒక్కడే మరి ఎవరి వలనే రక్షణ కలగదు ఈ నామం వలనే రక్షణ పొందవలనని రక్షణ పొందగలం గాని ఆకాశం కింద మీరందరూ కూడా యేసుప్రభుని అంగీకరించి ఆయన నీతి మార్గంలో జీవిస్తే శరీరానికి స్వస్థత మనసుకు శాంతి ఆత్మకు రక్షణ కలుగుతుంది ప్రభుని నమ్మండి ఆయన మార్గంలో జీవించండి దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక ఆమేన్ పట్టి నన్ను నీవు నడిపే యేసయ్యా
मन भारत देश ब्रिटिश वक्त संख्य मन देशा रक्षा की एदन मन देश प्राण पटी मन देशा की स्वतंत्रा वी मैं प्रियर मन देश स्वतंत्रा मन अभविस्ट मशि देशा की स्वतंत्री राबड़ी का मन व्यक्तिगत जीवता स्वतंत्र इंका चूस आकली दबाई एनो कुट अन्न लेक अलाो पेदरक पेदरक मन देशा चस्ता दीन गल कारण चूस मनि जीवित उप मन एड़ कारण चेत मनि कुटो नेम शांति लेकिन पूर्व सावि पोट बटे पुलू अने अंत ये पोट की आ पोट भोजन उंटने इंटेवर पुयलगेदी अगे डबू कोरत लेदी प्रती मनि डबूल संपादिस्टूड रोज की ईद वाली रूपये संपादिस्ना डबू संपादन रोजु का शांति ले కాగమంటే డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు చెడుని కూడా సంపాదించాడు ఎవరి కారము నుంచి ఇంచుమించు 13 సంవత్సరాల వయసు నుంచి కూడా పిల్లలు త్రాగుతూ ఉన్నారు పేకాటాడుతూ ఉన్నారు ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ అనేది ఒకటి ప్రతి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది యువత సెల్ ఫోన్ ద్వారా నాశనం అవుతూ ఉన్నారు యువత సెల్ ఫోన్ కి బానిస అయిపోయారు నెట్ కు బానిస అయిపోయారు कंप्यूटर को बानिस चार मंदिर ट्राबल पेटा की बानिस की बानिस बानिस इला मनि चूस पापा की बानिस कच्चक डबूल रोज की ईद वेना ट्राबड़ की व्यभिचार की जोड़ा की पवरेस्तूना ने की लक्ष रूपये जीतने तुम्हें जीवित अल कड़ता कारण चूस प्रती मशि पापा की बानिस पापमने बात मन विदा पंदन कल कुटा नेमर अया मा इंटर ना भर्त कष्टपड़ता ना पिल कष्टपड़ता ने कष्टपड़ता आईना इंचमें पद लक्षल पंदी अने चूँगी कुटो नष्टपड़ता रोज की रेल मूड वेल कष्ट इंका अल्लू कारणमे वोक रूपये तीन अभी पेकट को चोरा व्यभिचारो त्रागुड़को अतु अंत मनि दे बाड़े पापमने दाखी व्यभिचारने दाखी जोड़ने दाखी लोकमें चंगावड़ की बानस मरी पाप बात नीचे मनि की एपड़ी विद कल चार कुटा ఏడుస్తా ఉన్నాయి
చాల కుటుంబాలు అప్పులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాయి. చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు. నా బ్రతికింతేనా? మా కుటుంబంలో నెమ్మది ఉండదా? మా కుటుంబంలో శాంతి ఉండదని ఏడ్చేవాళ్ళు అనేకులు ఉన్నారు. విన్నారా? డబ్బులు లేక, డబ్బులు ఉన్నాయి కానీ తెచ్చుకున్న డబ్బులు వ్యసనానికి లోనై నాశనం అయిపోతూ ఉన్నాయి. అలా ఏడ్చే పనులు, అలా ఏడ్చే ఇల్లాలను చాలా మంది ఉన్నారు. చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. మా బ్రతుకులు మారవ అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో నేను కూడా ఒకరిని. ఒకప్పుడు విచ్చలవిడిగా తాగేవాడిని. నా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు. ఇలాంటి కొడుకులు ఎందుకు కన్నానా అని చెప్పి మా తల్లి కూడా ఏడ్చేది. ఇలాంటి వారు ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే అనుకునేది. కానీ అటువంటి దరిద్ర కొట్టి జీవితాలైన మా జీవితాలలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిచ్చామో, యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించామో, యేసు ప్రభు మా జీవితాలు బాగు చేయగలడు అని చెప్పి ఆయనకి మేము చోటిచ్చామో, ఇదిగో ఇలాంటి సువార్తలు మా జీవితాలను మార్చాయి. మా తల్లి గారు ఎప్పుడో చనిపోవాలి ఏ సంవత్సరాలు కిందట, కానీ ఆమె జీవితంలో యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఆమె ఇంచుమించు 20 సంవత్సరాలు ఆమె జీవించింది. ఎన్నో పూజలు చేసింది, ఎన్నో యాత్రలు చేసింది, కానీ ఆమె జీవితంలో నెమ్మదులు. నేను కూడా ఎన్నో యాత్రలు చేశాను. ఏ బట్టలైతే బట్టలు మార్చాను. నా బ్రతుకుని నా బట్టలు మార్చలేదు. నేను కొట్టించుకున్న గుండు నా బ్రతుకును మార్చలేదు. అందుకే ఒక ఆయన అంటాడు కదా, ఒక పాట పాడుతూ ఉంటాడు, బట్టలు మార్చితే బతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు. బతుకు మారడం బట్టలు లేదు, గుణం మారడం గుండెల లేదు. నీ మనసు మారనక్క, నీ బుద్ధి మారనక్క, నీ మనసు మారనక్క, నీ బుద్ధి మారనక్క. మార్చాను, గుండు కొట్టించుకున్నాను, కానీ నా జీవితంలో మార్పు రాలేదు. ఏ యేసు ప్రభుని తృణీకరించాను, ఏ యేసు ప్రభు అంతరాని దేవుడిని వేలకోరం చేశాను, అదే యేసు క్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని, నా కుటుంబ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరం వ్యక్తిగా మార్చారు. కనుక ప్రియులరా, ఈరోజు ఎవరి కుటుంబంలోనైనా నెమ్మది గాని శాంతి గాని. యేసు ప్రభు మతం కాదండి. చాలా మంది మేము కూడా మతం పుచ్చుకున్నామని చెప్పారు, కానీ బైబిల్ మతాన్ని బోధించడం లేదు. మానవ మతిర్భవహ మననాతి మానవ అన్నారు. మనిషి మతిలోంచి పుట్టిన మతం ఏ మనిషిని రక్షించదు. కానీ మనిషిని రక్షించేవాడు ప్రభు యేసు క్రీస్తు. ఈరోజు కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలంటే ఒకే ఒకడు ప్రభు యేసు 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 యేసు. యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరని. నీ జీవితంలో శాంతి కావాలా? యేసు ప్రభు దగ్గరికి రా. సమాధానం కావాలా? యేసు ప్రభు దగ్గరికి రా. చనిపోయిన తర్వాత నీకు పరలోకం కావాలా? యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పరలోకం ఇచ్చేవాడు. నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరని లోకానికి నినాదం చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభు వారు. కనుక ప్రియులారా, ప్రవేశపడి భారం వచ్చిన సమస్య వెళ్ళారా? యేసు ప్రభు రండి, మతం మార్చుకోవద్దు, ఆయన మార్గంలో జీవించండి. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోనండి, పాపాన్ని విడిచిపెట్టండి, యేసు ప్రభు నీతి మార్గంలో జీవించండి. యేసు ప్రభు శాంతిని, సమాధానము, ఆశీర్వాదము చనిపోతే పర్వతం ఇచ్చే దేవుడు. ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన కాక ఈ స్వాతంత్రం కంటే మన ఆత్మీయ జీవితానికి నిజమైన స్వాతంత్రం పొందాలి అంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి. మన పాపాలు తొలగించేవాడు యేసు ఒక్కడే. యేసు రక్తములో మన పాపములు కడగబడి తరువాత మాత్రమే మనం స్వతంత్రముగా జీవించగలం. ఈ మాటలో మిమ్మల్ని దేవుడు దీవించిన గాక. ఆమేన్. మారదు, గుండు కొడితే నీ గుణం మారదు, బట్టలు మార్చితే బ్రతుకు మారదు, గుండు కొడితే నీ గుణం మారదు, బ్రతుకు మారడం బట్టలు లేదు, గుణం మారదు. ఏమో అడగండి. మీ ఊరు నువ్వు ప్రభా కదిలించండి బాబు, నీ స్తోత్రాలు తండ్రి.
తల్లి చేత ఆకర్షించబడుతుంది. కానీ ఏ కుమారుడు తల్లి కుమారుడికి రాడని చెప్పాయన మీ వాక్యం చేత ప్రతి బిడ్డని ఆకర్షించబడుతుంది. సహాయం చెంది ప్రభా, మీ వాక్యం దైవ సేవకుడు వ్యక్తపరిచిన ప్రతి వాక్యము వారి హృదయాన్ని కదిలించబడుతుంది. సహాయం చెంది మనకి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వచ్చిందండి. స్వతంత్ర దినం స్వతంత్రంగా ఉన్నామంటే బ్రిటిష్ వారు పరిపాలించి విడిచిపెట్టబడ్డామంటే అనేక మంది దేశ నాయకులు ఎంతో కృషి చేసి మనల్ని బానిసత్వం నుంచి విడిపించారు. విడిపించారు కాబట్టి ఈ దినాన్ని మనం స్వతంత్ర దినం చేసుకొని మనం స్వతంత్రంగా తిరుగుతున్నామండి. నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, నా మంచి చెల్లమ్మ, నా మాట వినవమ్మ, మన తండ్రి యేసేనమ్మ, ఈ సృష్టిని చేశాడమ్మ, తను చేసిన ఈ సృష్టిలో Na 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 na
వెలుగునిస్తది ఆ తల్లి మాటలలో జీవమున్నది ఆ జీవం బ్రతుకుల వెలుగునిస్తది ప్రభునేసుక్రీస్తు మన పట్ల శ్రద్ధ వహించే దేవుడే ఉన్నారండి. ప్రభునేసుక్రీస్తు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఎంతగా అంటే తన ప్రాణం పెట్టినంతగా. ప్రభునేసుక్రీస్తు శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నిడవదని ఏళ్ళ కృప చూపుతున్నానని ఆయన చెప్పి ఉన్నారు. శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే వారు ఎవరైనా ఉన్నారంటే ప్రభునేసుక్రీస్తు వారు ఒక్కరే. ఈ లోకంలో మనకు అనేకమైన ప్రేమలు ఉండొచ్చు. తల్లిదండ్రుల ప్రేమైనా, అక్క చెల్లెల ప్రేమైనా, అన్నదమ్ముల ప్రేమైనా, ఎవరి ప్రేమైనా కొన్ని కాలం మాత్రమే అండి. కానీ ప్రభునేసుక్రీస్తు ప్రేమ నిరంతరమైన ప్రేమ. ప్రభునేసుక్రీస్తు వారు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వాణి యొక్క విశ్వాసంతో ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన నన్ను అనుగ్రహించండి. ప్రభునేసుక్రీస్తు వారు నన్ను ఎంతగా ప్రేమించారంటే తనకు పుట్టిన కుమారుని మన కోసం ఈ లోకానికి పంపించి మనందరి కోసం తన ప్రాణాన్ని పెట్టారండి. ఆయన రక్తాన్ని మన కోసం చిందించడం అనేది జరిగింది. ప్రభునేసుక్రీస్తు మన ఎవరా తన ప్రేమను వెల్లడిపరుస్తున్నారు. ప్రభునేసుక్రీస్తు ఎట్లనగా మనవింతలో పాపులమై ఉండగానే క్రీస్తు మన కోసం చనిపోయింది. పాపంలోనే మన తల్లి మనకి గర్భం ధరించింది. కానీ మన పాపం నుంచి విడిపించేవాడు ప్రభునేసుక్రీస్తు ఒక్కరే. మనం ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, ఎన్ని నదుల్లో మునిగినా మనల్ని పాపం నుంచి విడిపించేవాడు ప్రభునేసుక్రీస్తు ఒక్కరే. నీతి మంతుడు లేడు, ఒక్కడూ లేడు, గ్రహించేవాడు లేడు, ఏదైనా లేడు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నారంటే ప్రతి ఒక్కరిని ఒకలాగే ప్రేమిస్తున్నారు. కానీ ఆయన ఏ భేదము చూపకుండా మనల్ని ఒక ప్రేమతోనే ప్రేమిస్తున్నారు. ప్రభునేసుక్రీస్తు వారు పిలుస్తున్నారు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్యక్రీస్తు వారు ఒక్కరే. ప్రభునేసుక్రీస్తు వారు ఊరిగంతముల నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడని ఊరిగంతములను పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా ఎద్దకి రండి, నేను మీకు విశ్రాంతి సెలవు చేస్తున్నాను. ప్రభునేసుక్రీస్తు వారు మనకి రెండు మార్గాలు పెట్టి ఉన్నారు. ఒకటి పరలోకము, రెండు నరకము. పరలోకం కావాలంటే ఆయన మార్గంలో జీవించండి. నరకం కావాలంటే ఈ లోకంలో మనం ఎలా జీవించిన పర్లేదు. దేవుడి మాటలు జీవించినట్టు పరిశుద్ధ
ప్రేమించేవారు ఎవరు ఉన్నారని చూసినట్లయితే ఎవరు శాశ్వతంగా ప్రేమించేవారు ఎవరికి లేరండి. మనిషి ప్రేమ మాత్రం కొంతకాలం వరకే, కానీ శాశ్వతంగా ప్రేమించేవారు ప్రభువైన యేసుక్రీస్తు. శాశ్వతంగా ప్రేమించేవారు మాకు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారని చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారండి. శాశ్వతంగా మనుషుల ప్రేమ కొంచెకాలమే, వదిలిన ప్రేమ కొంచెకాలమే, అన్న తమ్ముడి ప్రేమ కొంతకాలమే, కానీ శాశ్వతంగా ప్రేమించేవారు ప్రభువైన యేసుక్రీస్తులో ఉన్నారండి. ఈ లోకంలో ఎవరూ లేరు అని అనేక మంది బాధపడుచున్నారు, కానీ శాశ్వతంగా ప్రేమించేవారు దేవుడు అక్కడ ఉన్నాడండి. మొత్తం 3:16 దేవుడు లోకం ఎంతో ప్రేమించును, దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని పుట్టినవాణియందు విశ్వాసముంచి ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను ఈ వాక్యం చూసినట్లుగా ఈ లోకంలో ఏదైనా ప్రేమించేది ఏమైనా ఉందని చూసినట్లయితే ఏది శాశ్వతంగా లేదు. కానీ ప్రభు మన వాక్యం సెలవిస్తుంది, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించు. నిజమే కదా, ఈ లోకంలో ఏది ప్రేమించినా కొంతకాలమే, కానీ శాశ్వతంగా ప్రేమించేది ఏమైనా చూసినట్లయితే దేవుడి వాక్యం మాత్రమే. దేవుడు లోకం ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని పుట్టిన వారిని అని విశ్వసించి ప్రతి వారు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. ఈ లోకంలో ఎవరైనా మన కొరకు చనిపోతారా అని చూసినట్లయితే ఎవరు చనిపోరు, కానీ మనం అందరూ చేసిన పాపాల కొరకు ఆయన మన కొరకు చనిపోయారు. ఎంతగా అంటే తన ప్రాణాన్ని తెగించి ఈ లోకంలో మన కొరకు ఎవరు చనిపోయారు, కానీ మన కోసం ప్రాణం పెట్టిన ఎవరైనా ఉన్నారో చూసినట్లయితే ప్రభువైనసి తీసుకున్నారండి. మన కొరకు ఆయన ప్రాణాన్ని తెగించి ఆయన శిలువలో మరణించారండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రేమ ప్రత్యక్షపరచబడను. దేవుడు మనం దేవుని ప్రేమించితే శాంతి కావాలన్నా, సమాధానం కావాలన్నా, పరలోకం కావాలన్నా,
అన్ని ఇచ్చేవాడు యేసు ప్రభు ఒక్కడే. మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామము వలనే రక్షణ పొందవలనని రక్షణ పొందగలం గాని ఆకాశం కింద మీరందరూ కూడా యేసు ప్రభుని అంగీకరించి ఆయన నీతి మార్గంలో జీవిస్తే శరీరానికి స్వస్థత, మనిషికి శాంతి, ఆత్మకు రక్షణ కలుగుతుంది. ప్రభుని నమ్మండి, ఆయన మార్గంలో జీవించండి. దేవుడు మిమ్మల్ని మిమ్మల్ని కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. మన భారతదేశం బ్రిటిష్ వారి ఉక్కు సంఖ్యలలో ఉన్నప్పుడు మన దేశాన్ని రక్షించడానికి ఎంతో మంది త్యాగదనులు మన దేశం కోసం ప్రాణం పెట్టి మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చి ఉన్నారు. మంచిది అయితే ప్రియులరా, మన దేశ స్వతంత్రాన్ని మనం అనుభవిస్తూ ఉన్నాం. అయితే మనిషి దేశానికి స్వతంత్రం తీసుకుని రాబడింది, కానీ మనిషి వ్యక్తిగత జీవితానికి మాత్రం స్వతంత్రం లేదు. ఇంకా ఎక్కడ చూసినా
ఆకలి దెబ్బలు ఉన్నాయి. ఎన్నో కుటుంబాలు అన్నం లేక అల్లాడిపోతున్నారు. ఎన్నో పేదరికం, ఎంతో పేదరికం మన దేశాన్ని ఏర్పడి చేస్తా ఉంది. దీని గల కారణం ఏంటని చూసినట్లయితే మనిషి జీవితంలో ఉన్న పాపం మనిషిని ఏర్పడి చేస్తున్న కారణం చేత మనిషి కుటుంబంలో నెమ్మది లేక శాంతి లేకుండా ఉన్నారు. పూర్వం ఒక సామెత ఉండేది, తోటపత్యం పొల్లెలుగు అనేవారు. అంటే ఏ తోటకి ఆ తోట భోజనం ఉంటేనే ఇంటిలో వంట చేసేవారు, పొయ్యలిగేది. అయితే ఈ రోజు డబ్బు కొరత లేదండి, ప్రతి మనిషి కూడా డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు. కూలి పని చేసుకునేవాడు కూడా రోజుకి 500 నుంచి 1000 రూపాయలు సంపాదిస్తా ఉన్నాడు. డబ్బు సంపాదన ఉంది ఈరోజు, కానీ శాంతి లేదు. కారణం ఏంటంటే డబ్బు సంపాదిస్తూ ఉన్నాడు, చెడుని కూడా సంపాదించాడు. ఎవరి కారణం నుంచి ఇంచుమించి 13 సంవత్సరాల వయసు నుంచి కూడా పిల్లలు త్రాగుతూ ఉన్నారు, పేకాటాడుతూ ఉన్నారు. ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ అనేది ఒకటి ప్రతి కుటుంబాన్ని కూడా నాశనం చేస్తూ ఉంది. యువత సెల్ ఫోన్ ద్వారా నాశనం అవుతూ ఉన్నారు. యువత సెల్ ఫోన్ కి బానిస అయిపోయారు, నెట్ కు బానిస అయిపోయారు, కంప్యూటర్కు బానిస అయిపోయారు. చాలా మంది ట్రాకులు అనేదానికి బానిస అయిపోయారు, కొందరు ఉంచుకోవడానికి బానిసలు అయ్యారు, కొందరు బానిసలు అయ్యారు. ఇలా మనిషి చూసిన పాపానికి బానిస అయిపోయాడు. కనుక తను తెచ్చుకున్న డబ్బులన్నీ కూడా రోజుకి 500 అయినా 1000 అయినా ట్రాకుడికి వ్యభిచారానికి దూరానికి తగలేస్తూ ఉన్నారు. నెలకి 100,000 రూపాయలు జీతం తెచ్చుకున్న వారి జీవితంలో కూడా అప్పులు కనబడతా ఉన్నాయి. కారణం ఏంటని చూసినట్లయితే ప్రతి మనిషి కూడా పాపానికి బానిస అయిపోయాడు. ఈ పాపం అనే బానిసత్వం నుంచి మనిషి విడుదల పొందలేనంత కాలం ఏ కుటుంబంలో కూడా నెమ్మదిండు. కొందరు అంటాం, అయ్యా మా ఇంటిలో నా భర్త కష్టపడతా ఉన్నాడు, నా పిల్లలు కష్టపడతా ఉన్నారు, నేను కష్టపడతా ఉన్నాను, అయినా నాకు ఇంచుమించి 10 లక్షలు పొందండి అనే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఒకే కుటుంబంలో 4 కష్టపడతా ఉన్నారు, రోజుకి 2000 3000 తెస్తా ఉన్నారు, ఇంకా అప్పుల్లో ఉన్నారు. కారణం ఏంటి? వారు తెచ్చుకున్న 1 రూపాయి కూడా వారు తినటం లేదు. అది పేకట్టుకో, జోదానికో, విభిచారుడికో, త్రాగుడికో అయిపోతా ఉంది. అంటే మనిషి దేనికి బానిసయ్యాడంటే పాపం అనే దానికి, విభిచారం అనే దానికి, జోలం అనే దానికి, లోకంలో ఉన్న చండవాడికి బానిసయ్యాడు. మరి ఈ పాప బానిసత్వం నుంచి మనిషికి ఎప్పుడు విడుదల కలుగుతుంది? చాలా కుటుంబాలు ఏడుస్తూ ఉన్నాయి, చాలా కుటుంబాలు అప్పులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాయి, చాలా మంది జీవితాల్లో నెమ్మది లేదు. నా బ్రతికింతేనా మా కుటుంబంలో నెమ్మది ఉండదా, మా కుటుంబంలో శాంతి ఉండదని ఏడ్చేవారు అనేకులు ఉన్నారు. విన్నారా? డబ్బులు లేక, డబ్బులున్నాయి కానీ తెచ్చుకున్న డబ్బులు వ్యసనానికి లోనై నాశనం అయిపోతూ ఉన్నాయి. అలా ఏడ్చే తల్లులు, అలా ఏడ్చే ఇల్లారులు చాలా మంది ఉన్నారు, చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, మా బ్రతుకులు మారవా అనుకుంటూ ఉన్నారు. అలాంటి వారిలో నేను కూడా ఒకరిని. ఒకప్పుడు విచ్చలవిడిగా తాగేవాడిని, నా కుటుంబంలో నెమ్మది ఉండేది కాదు, ఇలాంటి కొడుకును ఎందుకు కన్నానా అని చెప్పి మా తల్లికి కూడా ఏడ్చేది. ఇలాంటి వారు ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే అనుకునేది. కానీ అటువంటి దరిద్ర కొట్టి జీవితాలైన మా జీవితాలలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారికి చోటిచ్చామో, యేసు ప్రభు వారిని రక్షకుడుగా అంగీకరించామో, యేసు ప్రభు మా జీవితాలు బాగు చేయగలడు అని చెప్పి ఆయనకి మేము చోటిచ్చామో, ఇదిగో ఇలాంటి సువార్తలు మా జీవితాలను మార్చాయి. మా తల్లిగారు ఎప్పుడో చనిపోవాలి 8 సంవత్సరాలు కిందట, కానీ ఆమె జీవితంలో యేసు ప్రభుని అంగీకరించడం ద్వారా ఆమె ఇంచుమించి 20 సంవత్సరాలు ఆమె జీవించింది. ఎన్నో పూజలు చేసింది, ఎన్నో యాత్రలు చేసింది, కానీ ఆమె జీవితంలో నెమ్మదులు. నేను కూడా ఎన్నో యాత్రలు చేశాను, ఏ బట్టలైతే బట్టలు మార్చాను, నా బ్రతుకుని నా బట్టలు మార్చలేదు, నేను కొట్టించుకున్న గుండు నా బ్రతుకును మార్చలేదు. అందుకే ఒక ఆయన అంటాడు కదా, ఒక పాట పాడుతూ ఉంటాడు, బట్టలు మార్చితే బతుకు మారదు, గుండు కొడితేనే గుణం మారదు, బతుకు మారడం బట్టలు లేదు. Hey!
ఇచ్చాను ముందు కొట్టించుకున్నాను కానీ నా జీవితంలో మార్పు రాలేదు ఏ యేసు ప్రభుని తృణీకరించాను ఏ యేసు ప్రభు అంటరాని దేవుడిని వేలకోరం చేశాను అదే యేసు క్రీస్తు ప్రభువారు నా జీవితాన్ని నా కుటుంబ జీవితాన్ని మార్చి ఆశీర్వాదకరం వ్యక్తిగా మార్చారు కనుక ప్రియులారా ఈరోజు ఎవరి కుటుంబంలోనైనా నెమ్మది గాని శాంతి గాని యేసు ప్రభు మతం కాదండి చాలా మంది మేము కూడా మతం పుచ్చుకున్నామని చెప్పారు కానీ బైబుల్ మతాన్ని బోధించడం లేదు మానవత్ మతేర్భవః మనకి మానవ అన్నారు మనిషి మతలోంచి పుట్టిన మతం ఏ మనిషిని రక్షించదు గాని మనిషిని రక్షించేవాడు ప్రభు యేసు క్రీస్తు ఈరోజు కుటుంబాలు ఆశీర్వాదకరంగా మారాలంటే ఒకే ఒక్కడు ప్రభు యేసు 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 ప్రభు చెప్పారు నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి చేరలేరని మీ జీవితంలో శాంతి కావాలా యేసు ప్రభు దగ్గరికి రా సమాధానం కావాలా యేసు ప్రభు దగ్గరికి రా చనిపోయిన తర్వాత నీకు పరలోకం కావాలా యేసు ప్రభు ఒక్కడు మాత్రమే పరలోకం ఇచ్చేవాడు నేనే మార్గం సత్యం జీవం నా ద్వారా తప్ప ఎవరు పరలోకానికి వెళ్ళరని లోకానికి నినాదం చేసిన వాడు యేసు క్రీస్తు ప్రభు వారు కనుక ప్రియులారా ప్రవేశపడి భారమైన సమస్య వెళ్ళారా యేసు ప్రభుని రండి మతం మార్చుకోవద్దు ఆయన మార్గంలో జీవించండి యేసు ప్రభుని హృదయంలో చేర్చుకోనండి పాపాన్ని విడిచిపెట్టండి యేసు ప్రభు నీతి మార్గంలో జీవించండి యేసు ప్రభు శాంతిని సమాధానము ఆశీర్వాదము చనిపోతే పరలోకం ఇచ్చే దేవుడు ఆయన మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను కాక ఈ స్వాతంత్రం కంటే మన ఆత్మీయ జీవితానికి నిజమైన స్వాతంత్రం పొందాలి అంటే మన పాపాన్ని విడిచిపెట్టాలి మన పాపాలు తొలగించేవాడు యేసు ఒక్కడే యేసు రక్తములో మన పాపములు కడగబడిన తరువాత మాత్రమే మనం స్వతంత్రంగా జీవించగలం ఈ మాటలో మిమ్మల్ని దేవుడు దీవించును గాక ఆమేన్ మారదు గుండు కొడితే నీ గుణం మారదు బట్టలు మార్చితే బ్రతుకు మారదు గుండు కొడితే నీ గుణం మారదు బ్రతుకు మారదు బట్టల్లో గుణం మారదు ఆకర్షించబడుతున్నాయన ఈ వాక్యం చేత ప్రతి బిడ్డని ఆకర్షించబడుతున్న సహాయం ఇచ్చండి ప్రభా ఈ వాక్యం దైవ సేవకుడు విత్తబడుతున్న ప్రతి వాక్యము వారి హృదయాన్ని కదిలించబడుతున్న సహాయం Thank you.
स्वतंत्र दिन मन की स्वतंत्र डेबई संवसराी स्वतंत्र दिन स्वतंत्र उन्मंटे ब्रिटिश वो परपाल विड़पड़े अनेक मंदिर देश नायक कृषि मन बान विचार విడిపించారు కాబట్టి ఈ దినాన్ని మనం స్వతంత్ర దినం చేసుకొని మనం స్వతంత్రంగా తిరుగుతున్నామండి. యేసుక్రీస్తు శాంతినిచ్చే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు సమాధానాన్ని ఇచ్చే దేవుడు, ప్రభువైన యేసుక్రీస్తు నెమ్మదిని ఇచ్చే దేవుడు. అయితే ప్రేమైన వారలారా, ఈ యొక్క సమయంలో మేము తెలియజేసేది ఏంటంటే సర్వ ప్రపంచానికి దేవుడు అనేవాడు ఒక్కడే ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో మన యొక్క నెమ్మది కొరకు శాంతి కొరకు ఏవో ప్రయాసం చేస్తూ ఉంటాం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నారు, వేదగంధ నివాసులారా నాగైతే చూసి రక్షణ పొందిరి, దేవుడును నేనే మరి ఏ దేవుడునూ లేడని ప్రభువైన యేసుక్రీస్తు పిలుస్తున్నారు. అయితే ప్రేమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు మన అందరినీ కూడా ఎందుకునే పిలుస్తున్నారని చూసినట్లయితే ఈ యొక్క భూమి నివసించినంత కాలము కూడా మనం ఈ యొక్క ప్రయాసతో ఎన్నో కార్యాలు ఎన్నో మంచి పనులు ఎన్నో మన యొక్క జీవన ప్రయాణంలో ఏవో చేస్తున్నాం. అయితే ఈ యొక్క జీవన ప్రయాణంలో ప్రతి మానవుడు కూడా ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముకోవాల్సిన పరిస్థితి ఉంది. Thank you.
స్నానములో జరుగును గాక. ఆమేన్. నశించి నరకానికి వెళ్ళుచున్న ఏ మనుషుడు నరకానికి వెళ్ళకూడదని, ప్రతి మనుషుడు పరలోకానికి వెళ్ళాలని, పరమును విడిచి పొగికొచ్చి మీ రక్తం మా కొరకు కాచి మా కొరకు మరణించి తిరిగి మూడో దినం లేచిన ప్రభువా, నీ వందనాలు. నీ సజీవుడు కనుక మేము సజీవులుగా శాంతిగా సమాధానంగా ఆశీర్వాదకరంగా బ్రతకాలని మా కొరకు ప్రాణమిచ్చి తిరిగి వచ్చిన దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎంతమంది నీ మాటలు విన్నారో వారందరిలో ఆత్మకార్యం జరిగించండి. నీ మాట చెప్తా ఉంది, నమ్మిన వాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును. కనుక ఏ ఒక్కరు కూడా శిక్ష పొందేవారుగా కాక ప్రతి వారు నమ్మి మీ నీతి మార్గంలో జీవించినట్లుగా, మతములో కాదు మీ మార్గంలో జీవించినట్లుగా సహాయం చేయమని, ఈ సువార్తలో పాల్గొన్న చిన్నవారిని పెద్దవారిని యవనస్తులను పిల్లలను పసిబాలను అందరినీ మీ రక్తంలో భద్రపరచు. ఈ సువార్త అందరిలో అందరిలో కూడా ఆత్మకార్యం జరిగించమని, సువార్తలో పాల్గొన్న అందరినీ దీవించి ఆరోగ్యము కృప దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని. మరొకసారి ఇదిగో పాల్ ప్రసాద్ ప్రభా అతని గురించి విన్న వార్త, హాస్పిటల్లో అతని సంపూర్ణ ఆరోగ్యం పొందినట్లుగా, యేసు క్రీస్తు నామము అతను క్షేమంగా ఇంటికి వచ్చినట్లుగా ఆత్మకార్యం జరుగును గాక. యేసు ప్రభు నామములో ప్రసాద క్షేమంగా వచ్చిన గాక ఏరియాలో ఉన్న ప్రజలందరూ కూడా యేసు ప్రభు నామములో రక్షణ పొందుదురు గాక. మీరే ఆత్మకార్యం జరిగించి మహిమ పొందమని ప్రకటించిన ప్రతి బిడ్డను దీవించిన క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే చే మహాదేవుని ప్రేమ క్రీస్తునారిని కృప పరిశుద్ధాత్మక సహవాసం ఆదరణ తోడిన మనందరికీ లోకమున సకల పరిశుద్ధులకు ఈ రోజు దైవ వర్తమానం ఉన్న ప్రజలకి ప్రకటించిన వారికి అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.